हाय फ्रेंड्स वेलकम बैक टू ग्रेसी विंग्स फ्रेंड्स एला उन्नारु अंदरू सो मन आंध्र तेलंगाणा स्टेट्स लैते फुल वर्षालु पड़तुन्नायि अब्बा सो काबट्टी अंदरू जागृतगा उंडंडी బయట తిరగండి ముఖ్యంగా పెద్దవాళ్ళు కొంచెం ఏజ్ పైపడిన వాళ్ళు జాగ్రత్తగా ఇంట్లోనే ఉండండి ఎందుకంటే ఇప్పుడు కోల్డ్ కాఫ్ అనేది మనకి ఎఫెక్ట్ అయ్యిందంటే అది వైరల్ గా వచ్చిందా లేకపోతే సీజనల్ కోల్డ్ కాఫ్ అనేది కూడా అర్థం గాక దాని కోసం కూడా టెస్ట్ చేయడానికి మనకి మినిమం 10,000 రూపాయస్ బిల్ అయితే అవుతుంది సో కాబట్టి మనకి ఇది సీజనల్ వైరస్ అనేది అందరూ కన్ఫ్యూజన్ లోకి వెళ్ళిపోతారు దాని వల్ల మీరందరూ కూడా జాగ్రత్తగా ఉండండి బయట తిరగకండి సో ఎందుకంటే ఇప్పుడు వైరస్ గాని ఎఫెక్ట్ అయ్యిందంటే త్వరగా ఎఫెక్ట్ అవుతది ఇప్పుడు మనకి వైరస్ కూడా భయపడవలసిన అవసరం లేదు ఎందుకంటే మనకి ఈ ట్యూబర్కులోసిస్ ఎట్లాగా టీవీ వ్యాధి ఎట్లాగా ఆ విధంగానే మనకి వైరస్ కూడా అదే విధంగానే ఎఫెక్ట్ అవుతుంది సో ఇంతకు ముందు మనకి ఈ టీబీ వచ్చిన పేషెంట్లని దూరం పెట్టడం సెపరేట్ గా పెట్టడం వాళ్ళకి ఒక రూమ్స్ హాస్పిటల్స్ కేటాయించే వాళ్ళం కానీ ఇప్పుడు అవన్నీ పోయిన సో వాళ్ళు కూడా మనతో పాటగానే సమానంగా ఈక్వల్ అయిపోయారు సో దానికి ఎవరు భయపడట్లేదు అలాగే వైరస్ కూడా ఎవరు భయపడకండి ఎందుకంటే టీబీ వస్తే మనకి డిఎన్ఏ మీద ఎఫెక్ట్ ఇస్తుంది ఈ వైరస్ ఎఫెక్ట్ అయితే కరోనా వైరస్ వస్తే అది ఆర్ఎన్ఏ మీద ఎఫెక్ట్ ఇస్తుంది సో ఆర్ఎన్ఏ అనేది మన బాడీలో ఇమ్మడలేదు కాబట్టి అది మన ఊపిరితిత్తుల మీద ప్రభావం చూపించి మన ఊపిరితిత్తుల్లో ఉన్న ఆ చెమ్మ తేమ అంతా కూడా పీల్చేసుకొని డ్రై చేస్తుంది సో దానివల్ల మనం త్వరగా చనిపోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఈ సీజనల్లోకి దూరంగా ఉండండి జాగ్రత్తగా ఉండండి సో మాస్క్ లేకుండా మాత్రం అస్సలు బయట తిరగకండి సో అందరూ కేర్ఫుల్గా ఉండండి ఇకపోతే ఫ్రెండ్స్ మనం ఈరోజు ట్రెడిషనల్ వంట అనేది తయారు చేసుకుందాము సో ట్రెడిషనల్ అంటేనే మనకు ఆంధ్ర తెలంగాణలో చాలా ఫేమస్ ట్రెడిషనల్ ఏంది అంటే అరిసెలు సో మనం సంక్రాంతి సీజన్ రాగానే అరిసెల కోసం చాలా వెయిట్ చేస్తాం ఈగర్లీ వెయిటింగ్ సో ఎప్పుడు సంక్రాంతి వస్తుందా అరిసెల కోసం ఊర్లో వెళ్దామని చెప్పేసి అలా అంత సంతోషంగా ఉంటామో అరిసెలు తినడం కోసం సో మనకు అంత ప్రొసీజర్ లేకోకుండా ఎక్కువ కష్టపడకుండా చాలా సింపుల్గా ఈజీగా మనం ఈరోజు అరిసెలు అనేది తయారు చేసేసుకుందాము సో అది ఏ విధంగా చేయాలని చూసే ముందు ఎవరైనా మన ఛానల్కి మొదటిసారి వచ్చినట్లయితే గ్రేసీ వింగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కన రెడ్ కలర్లో ఉంది కదండి సబ్స్క్రైబర్ సో దాన్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి సో మనం ప్రొసీజర్ అయితే చూసేద్దాం సో ఫ్రెండ్స్ మనం ఇప్పుడు అరిసెలు తయారు చేసుకోవడానికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలి అంటే నేను ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నానండి సో ఒక కప్పు రైస్ ఫ్లోర్ రైస్ పౌడరు సో మనం డ్రైగానే తీసుకుంటున్నాము నానబెట్టిన పౌడర్ అవసరం లేదు ఒక కప్పు బెల్లం నువ్వులు ఆప్షనల్ కావాల్సిన వాళ్ళు వేసుకోవచ్చు లేకపోతే కూడా లేదు కొంచెం ఇలాచి సో ఇప్పుడు మనం ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి రైస్ పౌడర్ గోధుమ పిండి పౌడర్ కూడా యాడ్ చేసేసుకోవాలి ఈ రెండు బాగా మిక్స్ అయ్యేంత వరకు చక్కగా ఇట్లా మిక్స్ చేసుకోండి దీనిలో కొంచెం వంట సోడా కానీ లేదా బేకింగ్ పౌడర్ కానీ కొంచెం వేసుకోండి చిటికెడు మాత్రమే యాడ్ చేసుకోండి ఇప్పుడు దీన్ని మనం పక్కన పెట్టి ఈ విధంగా ఒక కడాయి తీసుకోండి తీసుకొని దానిలో మనం ముందుగా చక్కగా చిన్న పీసెస్గా చేసుకున్న బెల్లం యాడ్ చేసేసుకోవాలి అదే కప్పుతో ఒక కప్పు వాటర్ కూడా యాడ్ చేసుకోండి సో ఫ్రెండ్స్ మనం ఈ బెల్లాన్ని పాకం పట్టేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి మనకి ఇది కంప్లీట్ పాకం అయితే రావనసరం లేదు మనం ఇలా టచ్ చేసి చూస్తే కొంచెం బంక బంకగా అంటుకుంటుందంటే సరిపోతుంది మనకి ఇప్పుడు దీన్ని మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ముందుగా పెట్టుకున్న బియ్యం పిండి గోధుమ పిండిని కూడా దీనిలో యాడ్ చేసేసుకోవాలి ఉండలు లేకోకుండా ఇలా తిప్పుకుంటూ ఉండాలి కొంచెం కొంచెంగా యాడ్ చేసుకొని
फ्रेंड्स मनम स्टव ऑफ चेसुकोनी दीनी उंडलेकोकुंडा चक्कगा इलांता मिक्स चेसुकोवाली चूडंडी दग्गरकु वच्चेसिंदी बागा इदि चल्लारक मुंदे मनम दीनिलो मुंदुगा रेडी चेसि पेट्टुकुन्न इलाची కొంచెం నువ్వులు అన్నీ కూడా యాడ్ చేసిన తర్వాత మరొకసారి అన్నీ మిక్స్ అయ్యేలాగా చక్కగా అంతా మిక్స్ చేసుకోండి నువ్వులంతా కూడా కలిసేలాగా సో ఈ విధంగా చక్కగా కూడా మనకి ఇది ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మనం ఇలా తిప్పుకుంటూ ఉండాలి సో ఇప్పుడు మనం దీన్ని డ్రై అవ్వక ముందే అరిసెలు అనేది ప్రిపేర్ చేసుకుందాము సో ఫ్రెండ్స్ మనం ఇప్పుడు దీన్ని వేరే దానిలోకి టర్న్ చేసుకుందాము ఇదే ప్రొసీజర్ గాని మీరు ఫాలో అయినట్లయితే మన అరిసెలు అనేది చాలా స్మూత్ గా వస్తాయి మనకి అరిసెలన్నీ కూడా ఈక్వల్ సైజ్ లో నీట్ గా రావాలంటే చక్కగా ఇట్లా ఏదైనా ఒక మెజర్మెంట్స్ అయితే తీసుకోండి మీరు నేను చిన్న చిన్న అరిసెలు చేస్తున్నాను సో కాబట్టి నేను చిన్న క్యాప్ తీసుకున్నాను దీంట్లోకి సరిపడా కొంచెం తీసుకోవాలి ఈ విధంగా सो ने विधा तस्को दी सरपड़े तीसको चिना अरसल उतना सो एंटे मन की डिजाइन डिजाइन का किल के कोई अट्राक्टिव उपेसी नीने पड़ना सो मिष्टे पेकु लेदी इधनल సో ఆయిల్ అనేది హీట్ అయిపోయింది ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న అరిసెల్ని ఇట్లా ఈ విధంగా ఆయిల్ లో మనము వేసిన వెంటనే కదపకూడదండి ఎందుకంటే అది ఇంకా గట్టిగా పట్టుకోదు కాబట్టి ఇరిగిపోతది కొంచెం పైపు ఉబ్బేంత వరకు ఉండనిచ్చి 1 మినిట్ అప్పటికే కదపాలి అరిసెని సో ఫ్రెండ్స్ చూడండి మనకి అరిసె అనేది చక్కని కలర్ అనేది వచ్చేసింది సో ఇప్పుడు మనం సిమ్ లో పెట్టుకొని దీన్ని తీసేసుకోవచ్చు ఇట్లా రెండు గరిటల మధ్య పెట్టి ఇట్లా ఈ విధంగా ఒత్తినట్లయితే దాంట్లో ఏమన్నా ఆయిల్ ఉన్నట్లయితే బయటికి వచ్చేస్తుంది చూసారా ఈ అరిసె చక్కగా పొంగి పైకి వచ్చింది మనం టర్న్ చేయకముందే అదే పొంగి పైకి వస్తది సో అది పైకి వచ్చిన తర్వాత మాత్రమే మనం టర్న్ చేయాలి సో ఈ విధంగా రెండు గరిటలతో చక్కగా గట్టిగా పిండుకున్నట్లయితే ఆయిల్ అనేది కూడా ఏమీ ఉండదు అరిసె చక్కగా ఉంటది టేస్టీగా సో ఫ్రెండ్స్ ఈ విధంగా మనం అరిసెలన్నీ కూడా ఆయిల్ లో చక్క ఫ్రై చేసుకోవాలి మరి డీప్ ఫ్రై చేసుకోవద్దండి కొంచెం కలర్ చేంజ్ అయితే సరిపోతది లోపల ఉడికిపోతది అరిసె ఫ్రెండ్స్ ఇది మనం చాలా త్వరగా ఇన్స్టెంట్ గా తయారు చేసుకోవచ్చు చూడండి చక్కగా అన్నీ కూడా మంచి ఒకటే షేప్ వచ్చేని చక్కగా కలర్ వచ్చేనివి అరిసెలు అనేది సో మీరు కూడా ఈ విధంగా ఇంట్లో ట్రై చేయండి మనకి తక్కువ టైం లో చక్క టేస్టీ అరిసెలు అనేది ఈజీగా తయారు చేసుకోవచ్చు సో కాబట్టి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉంది అనేది నాకు కామెంట్ చేయండి ఈ వీడియో కని మీకు నచ్చినట్లయితే నాకు ఒక లైక్ చేసి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి థాంక్యూ ఫర్ వాచింగ్